ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్క్రీన్ రికార్డ్ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయము తెలుసుకుందాం. అప్లికేషన్స్, రికార్డర్. రికార్డర్ అని టచ్ చేసినప్పుడు ఇలా వస్తుంది చూడండి, ఇది జరుపుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు మనం, లేదంటే హోమ్ స్క్రీన్కి వెళ్దాం. ఇప్పుడు హోమ్ స్క్రీన్లో ఇలా ఉంటాము, ఇక్కడి నుంచి అయినా కూడా తీసుకోవచ్చు మనం రికార్డర్ అనే ఆప్షన్. సో ఇలా రికార్డర్ తీసుకున్నాం, తీసుకున్నాక ఇలా దీన్ని సైడ్కి తీసుకొద్దాం. ఇక్కడ మనకు సెట్టింగ్స్లో సెట్టింగ్స్ పైన టచ్ చేస్తే వీడియో రిజల్యూషన్ 1920x1080 అని ఉంది. సౌండ్ సోర్సు మనం ఇక్కడ టచ్ చేసామనుకోండి, సైలెన్స్ అంటే మనం బోర్డు మీద ఏదైనా రాసామనుకోండి అది రికార్డ్ అవుతుంది. మనకు వాయిస్ అవసరం లేదు, ఏదైనా నోట్స్ ఇవ్వాలి, జస్ట్ బోర్డు మీద రాసినది పిల్లలకు కనిపిస్తే చాలు అన్నప్పుడు సైలెన్స్లో పెట్టి రికార్డు ఓకే కొట్టాల. సో సైలెన్స్ది కాకుండా నేను రెండు రకాలు మీకు చూపిస్తాను. సైలెన్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ సైలెన్స్లో ఆన్ చేసుకుంటాం, జస్ట్ అది కూడా ఒక సెకండ్ చూపిస్తాను చూడండి, ఒక 2-3 సెకండ్స్ సైలెంట్ మోడ్లో పెట్టి ఓకే చేశాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తే అది సైలెంట్ మోడ్లో రికార్డ్ అవుతుంది, అంటే వాయిస్ ఉండదు, మనం రాసింది మాత్రం రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను చూడండి. సో వైట్ బోర్డ్ తీసుకున్నాను, ఇక్కడ నేను ABC అని రాశాను, అంటే ఇప్పుడు నేను పలుకుతూ రాశాను, అయినప్పటికీ కూడా నా వాయిస్ రికార్డ్ అవ్వకుండా కేవలం ఏబీసీ అని మాత్రమే రికార్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి 22 సెకండ్స్, ఎన్ని సెకండ్స్ రికార్డ్ అవుతుంది అనేది చూపిస్తుంది. మనకు రికార్డు మధ్యలో హోల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ హోల్డ్ చేయొచ్చు, మళ్ళీ ఆపి మళ్ళీ ఏదైనా రాయాలనుకున్నప్పుడు హోల్డ్లో పెట్టేసి మళ్ళీ మనం రాసేది మొదలు పెట్టేటప్పుడు మళ్ళీ ప్లే చేస్తే మళ్ళీ అది ప్లే అవుతుంది. ఈ విధంగా హోల్డ్లో పెట్టి మళ్ళీ మనం ఏదైనా రాసుకోవచ్చు, లేదా కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్ టచ్ చేస్తే ఆ రికార్డు కంప్లీట్ అయిపోతుంది. సో అది సేవ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అని అంటుంది. సో మనం ఓపెన్ కొడితే, సో ఇందాక మనం ఏం చేసాము, స్క్రీన్ ఆపరేట్ చేసాం కదా, అది ఈ విధంగా డిస్ప్లే వస్తుంది చూడండి. సో నేను ఏబీసీ అని రాశాను, అది వస్తుంది, సౌండ్ రాదు, ఎందుకంటే మనం సైలెంట్ మోడ్లో పెట్టాం కాబట్టి సౌండ్ రాదు, జస్ట్ మనం రాసింది మాత్రమే డిస్ప్లే వస్తుంది. అంటే పిల్లలకి ఏదైనా నోట్స్ మనం ఈ విధంగా ఎప్పుడైనా నెక్స్ట్ డే క్లాసుకు రావు, లీవ్ పెట్టాము, సో అలాంటప్పుడు మనము ఏదైనా నోట్స్ పిల్లలకి ఇవ్వాలా, ఆ బోర్డు మీద డిస్ప్లే రావాలా, అందుకు మనం స్క్రీన్ రికార్డ్ చేసేసి అది మన పీరియడ్ ఉన్నప్పుడు ఎవరైనా టీచర్ కానీ లేదా క్లాస్ లీడర్ కానీ దీన్ని డిస్ప్లే పెట్టేస్తే ఆ స్క్రీన్ రికార్డులో ఉన్నది పిల్లలు చూసుకొని రాసుకునేకి ఒక అవకాశం ఉంటుంది. సో ఇలా ఒక రకంగా స్క్రీన్ రికార్డు చేయవచ్చు. ఇక సెకండ్ మెథడ్ ఉంది, ఆ సెకండ్ మెథడ్ గురించి కూడా చెప్పుకుందాం. సో సెకండ్ మెథడ్ ఏంటంటే, ఆన్లైన్లో ఏదైనా ఒక యూట్యూబ్లో కానీ లేదంటే బైజూస్ కానీ ఏదైనా మనము వీడియో ప్లే చేస్తున్నాం, దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. అది ఎలా చూద్దాం. సో మనకు ఆన్లైన్లో నుంచి రికార్డ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా రికార్డ్ చేయాలో చూపిస్తాం. అప్లికేషన్స్, యూట్యూబ్ లేదా క్రోమ్, క్రోమ్ కైనా వెళ్ళొచ్చు, యూట్యూబ్కైనా వెళ్ళొచ్చు. యూట్యూబ్ రావాలంటే మనం రెస్పిరేటరీ, ఇప్పుడు ఏదైనా రెస్పిరేటరీ సిస్టమ్ అనే ఆల్రెడీ టైప్ చేసి ఉంచాను కాబట్టి వెంటనే వచ్చింది, అంటే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, ఇది నేను ఇక్కడ టచ్ చేశాను. ఇప్పుడు హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన ఒక వీడియో రికార్డ్ చేయాలనుకున్నాను. మరి ఎలా రికార్డ్ చేయాలంటే, సో యూట్యూబ్లో ప్లే చేశాను, మధ్యలో ఆపేసాను, ఆపేసిన తర్వాత రికార్డర్ తీసుకోవాలి, ఇక్కడ వెళ్ళి దిస్ ఇస్ ద రికార్డర్ తీసుకున్నా, రికార్డర్ ఐకాన్ ఇక్కడ వచ్చింది, ఈ విధంగా తీసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇంతకుముందు సైలెన్స్లో ఉంది, ఇప్పుడు
ఇంటర్నల్ పార్ట్ ఇక్కడ మధ్యలోది ఆన్ చేసుకోవాలి, మధ్యలో ఇంటర్నల్ పార్ట్. సో ఓకే చేసాం, ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ స్టార్ట్ చేస్తున్నా, రికార్డ్ అవుతోంది చూడండి, 02 seconds. ఇప్పుడు ప్లే చేద్దాం దీన్ని. Hey there, welcome to this session. ఇప్పుడు రికార్డ్ అవుతోంది. Let's begin this session by doing some deep breathing. So take a deep breath in, hold and breathe out. Repeat again. Aren't you feeling fresh and energetic? But tell me, where does the air actually go when we breathe? You might say it goes to our lungs. Well, yes, it is correct. అంటే ఇక్కడ ఇక్కడ వీడియోలో ఏం సౌండ్ వస్తుందో ఆ సౌండ్ కూడా అదే రికార్డ్లో వస్తుంది అన్నమాట. సో రికార్డ్ కంప్లీట్ కావాలంటే అలా టచ్ చేస్తే రికార్డ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం రికార్డ్ అయిన దాన్ని ప్లే చేసి చూద్దాం. ఓపెన్. సో ఇప్పుడు ప్లే అవుతున్నది, మనం ఇందాక రికార్డ్ చేసాం కదా, అది ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి. Hold and breathe out. Repeat again. Aren't you feeling fresh and energetic? But tell me, where does the... So forward kuda chesukochu indulo. Forward. Air actually go. Ee vidhanga record chesukochu. Ika moodava option. Ivanni close chestunnanu indaka ఓపెన్ చేసినవన్నీ కూడాను హోమ్ స్క్రీన్లోకి వచ్చేద్దాం.